ప్రియమైన లివింగ్ బ్రెడ్ ఛానల్ వీక్షకులకు ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఒక ప్రశ్నకు సమాధానాన్ని మనం ఆలోచించేద్దాం. లూసిఫర్ అనే పేరును సాతానుకు బదులుగా చాలాసార్లు మనం వాడుతూ ఉంటాం. అయితే ఈ లూసిఫర్ అనే పేరు బైబిల్లో ఎక్కడుంది? ఒకసారి మనం లేఖనాలను పరిశీలించేద్దాం. వాస్తవానికి లూసిఫర్ అనేది ఎబ్రీ భాష పదం. ప్రకాశవంతమైన నక్షత్రం, కాంతివంతమైన నక్షత్రం అని లూసిఫర్ అనే మాటకు అర్థం. వాస్తవానికి అదొక పేరు కాదు, అదొక బిరుదు. లూసిఫర్ దేవుని సన్నిధిలో ఒక మహిమ కలిగిన దూతగా, ఒక మంచి పేరు కలిగిన దూతగా ఉన్నప్పుడు పెట్టబడిన బిరుదు అది. అయితే దేవుని స్థానాన్ని కోరుకున్న లూసిఫర్ దేవుని చేత పడద్రోయబడినట్లుగా మనం లేఖనాల్లో గమనిస్తాం. యెషయా గ్రంథం 14:12 ఇలా వ్రాయబడింది: తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశం నుండి పడితివి. ఈ స్థానంలో మనం హిబ్రూ బైబిల్లో గమనించినట్లయితే ఓ లూసిఫర్ అని రాయబడింది. అంటే తేజో నక్షత్రం, వేకువ చుక్క అనే మాటకు అర్థం హిబ్రూలో లూసిఫర్ అని రాయబడింది. లూసిఫర్ అనే పదాన్ని తెలుగులోకి తర్జమా చేసినప్పుడు దాని అర్థమైన తేజో నక్షత్రం అని రాశారు. కానీ కొన్ని ఇంగ్లీష్ వర్షన్స్లో ఇదే వచనంలో లూసిఫర్ అనే మాటను లూసిఫర్ అనే మాటగానే ఉంచి రాశారు. దాన్ని బట్టి మనకు తెలుగు బైబిల్లో ఎంత ఎతికినా లూసిఫర్ అనే మాట దొరకదు, ఎందుకంటే అది హిబ్రూ భాషకు సంబంధించిన పదం. ఈ లూసిఫర్ దేవుని మహిమను దొంగిలించాలని ఆశపడి పతనమైపోయాడు. ఆయన నెట్టివేయబడ్డాడు, త్రోసివేయబడ్డాడు. అయితే ప్రియులారా, త్రోసివేయబడి ఈ లోకంలో ఉన్న చాలామందిని తన కుయుక్తి చేత నరకానికి, తనతో కూడా నాశనానికి తీసుకువెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు మనల్ని ఎంతగానో ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి ఆయన ఆశిస్తున్నది ఏంటంటే, ఎవరైతే తన నామమును అంగీకరిస్తారో వారందరికీ రక్షణ ఇవ్వాలని ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించి మనందరి కోసం ప్రాణం పెట్టాడు. లూసిఫర్ మనల్ని నరకానికి తీసుకొని వెళ్ళాలని చూస్తున్నాడు. యేసయ్య మనము తనతో పరలోకంలో నిత్యం ఉండాలని ఆశపడుతున్నాడు. ఒకరోజు లూసిఫర్ను, అతని దూతలను దేవుడు అర్మగిద్దు అనే యుద్ధంలో ఓడించి నరకంలో పడవేస్తాడు. అయితే ఇంతగా దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన ఈ జీవితాన్ని మనం ఒకవేళ సాతానుతో కలిసి నరకాన్ని పంచుకోవడానికి వెళ్తామా, లేదా దేవునితో కలిసి పరలోకానికి వెళ్తామా? ఒకసారి ఆలోచన చేద్దాం. మీరు నిర్ణయం తీసుకోండి, ఎవరితో కలిసి ఎక్కడికి వెళ్ళాలని ఆశిస్తున్నారో. అందరూ పరలోకంలో ఉండాలనే దేవుని ఆశ, అదే ఆశ నాది కూడా. కాబట్టి ప్రియులారా, పరలోకం వెళ్ళే మార్గంలో నిలబడి దేవుని చిత్తంలో నడవాలని ఆశిస్తూ మీ ప్రియ స్నేహితుడు.